పెద్దపల్లి జిల్లా రామగుండం కమిషనరేట్ పరిధిలో పెద్దపల్లి మంచిర్యాల జిల్లాల పోలీస్ అధికారులతో డీజీపీ మహేందర్ రెడ్డి రానున్న ఎన్నికలపై సమీక్షా సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా సరిహద్దు మహారాష్ట్ర పోలీస్ అధికారులతో ఎన్నికలపై ఎప్పటికప్పుడు మాట్లాడుతున్నామని తెలిపారు. మావోయిస్టు కదలికలపై నిఘా ఏర్పాటు చేసి ప్రభుత్వ శాఖలను సమన్వయం చేస్తూ ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహిస్తామన్నారు. ఎన్నికల బందోబస్తుకు కేంద్రం నుండి అదనపు పోలీస్ బలగాలను దింపుతున్నామని అన్నారు. ప్రజలు ప్రశాంతంగా ఓటు హక్కు వినియోగించుకోవాలని అన్ని చర్యలు తీసుకుంటున్నామని ప్రెస్ మీట్ లో తెలిపారు. ఎక్కడ కూడా ఈ మావోయిస్ట్ యాక్టివిటీస్ జరగకుండా ఎంటైర్ ఎలక్షన్ ప్రాసెస్ ఒక స్వేచ్ఛాయుత వాతావరణంలో ప్రశాంతంగా ప్రజలందరూ కూడా వాళ్ళ ఓటు హక్కును వినియోగించుకోవడానికి కావాల్సినటువంటి చర్యల్ని తీసుకోవడం గురించి చర్చించడం జరిగింది. ఈ సమావేశంలో ముఖ్యంగా పక్క రాష్ట్రాలతో మనం ఎలా కోఆర్డినేట్ చేయాలి, మహారాష్ట్ర పోలీస్ అధికారులు వాళ్ళ జిల్లా స్థాయి, రేంజ్ స్థాయి, అలాగే పోలీస్ స్టేషన్ లెవెల్లో ఉన్న అధికారులందరితో కూడా ఎప్పటికప్పుడు కోఆర్డినేట్ చేసుకొని నక్సల్స్ నుంచి ఎలాంటి ముప్పు లేకుండా అన్ని చర్యలు కూడా తీసుకోవడానికి, నక్సల్స్ మూమెంట్ అంటూ ఎక్కడ ఉన్నా కానీ అటు మహారాష్ట్ర ఏరియాలో కానీ ఇటు రామగుండం పోలీస్ కమిషనరేట్ ఏరియాలో చీమ కదిలినా మనకి తెలిసే విధంగా ఇటు టెక్నాలజీని వాడడంతో పాటుగా ప్రజలతో సమన్వయం చేసుకొని ప్రజల యొక్క కోఆపరేషన్ తోటి ఈరోజు మన పోలీసింగ్ విషయంలో మనం ముందుకు వెళ్తున్నాం. అట్లాగే ఈ కమిషనరేట్ ఏరియాలో ఉన్నటువంటి అన్ని పోలీస్ స్టేషన్ ఏరియాస్లో ఎలక్షన్ కమిషన్ గైడ్ లైన్స్ ప్రకారం ఈ వల్నరబిలిటీ మ్యాపింగ్ చేయడం, దాని తర్వాత ప్రతి పోలింగ్ స్టేషను ప్రతి విలేజ్ ఒక ప్రాతిపదికగా తీసుకొని ఆ విలేజ్ ఏరియాలో ఉన్నటువంటి పాసిబిలిటీస్ ఏంటి, వైలెన్స్ జరగకుండా ఉండడానికి ప్రజలందరూ కూడా స్వేచ్ఛాయుత వాతావరణంలో ఓటు హక్కుని వినియోగించుకోవడానికి కావాల్సిన చర్యల్ని కూడా దానికి కావాల్సినటువంటి యాక్టివిటీస్ ఏవైతే టేకప్ చేస్తున్నారో వాటి గురించి కూడా డిస్కస్ చేయడం జరిగింది. అయితే ఇక్కడ ఉన్నటువంటి పోలీస్ అధికారులు సిబ్బంది అందరూ కూడా చాలా బ్రహ్మాండంగా పనిచేస్తున్నారు. ముఖ్యంగా డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్, జిల్లా కలెక్టర్ గారి ఆధ్వర్యంలో ఇక్కడ పోలీస్ కమిషనర్ గారు, వారి యొక్క డీసీపీస్, ఏసీపీస్, సర్కిల్ ఇన్స్పెక్టర్స్, సబ్ తర్వాత ఎస్హెచ్ఓస్ అందరు కూడా, వాళ్ళ రెవెన్యూ అధికారులు అన్ని స్థాయిల్లో కూడా ఒక టీమ్ వర్క్తో ముందుకు వెళ్తూ సీమ్లెస్గా ఎప్పటికప్పుడు కోఆర్డినేట్ చేసుకొని ఈ ఎలక్షన్ అనేటువంటి ఒక మహాయజ్ఞాన్ని మనం ఒక ఇన్సిడెంట్ ఫ్రీ వాతావరణంలో ముందుకు తీసుకెళ్లే విధంగా అన్ని గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్ వారు కలిసి పనిచేయడం జరుగుతున్నది. ఈ సందర్భంగా ఇక్కడ రివ్యూ చేసిన తర్వాత నాకు ఒక నమ్మకం వచ్చింది, రామగుండం పోలీస్ కమిషనరేట్ ఏరియాలో అందరూ అధికారులు సిబ్బంది కూడా ఫుల్గా ప్రిపేర్డ్గా ఉన్నారు.